రెండో రోజు సిఐడి విచారణకు బయలుదేరిన నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ పై మరిన్ని వివరాలు రాబట్టనున్న సిఐడి అధికారులు 32వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు రాజమండ్రి జైల్లో బాబుకు పూర్తి స్థాయిలో భద్రత చంద్రబాబు పీటీ వారెంట్స్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ కుంభకోణాలపై వాదనలు వెనున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా ప్రభుత్వం తరపున మరోసారి వాదనలు వినిపించనున్న రోహద్గి రేపు కాకినాడ జిల్లా సామర్లకోటకు సీఎం జగన్ జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఈ నెల 26 నుంచి 2 నెలల పాటు బస్సు యాత్రలు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ మార్గనిర్దేశం శ్రీశైలం దసరా మహోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం ముఖ్యమంత్రిని ఆహ్వానించిన మంత్రి ఆలయ కమిటీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తామన్న ధర్మారెడ్డి సీఎం కేసీఆర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 3 విడతల్లో బహిరంగ సభలు జనగామ టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి ఖరారు సిట్టింగ్ ఎమ్మెల్యే ముతిరెడ్డిని ఒప్పించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిర్ణయం వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు మున్సిపల్ సిబ్బంది ఆందోళన పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటో వాళ్ళలు ప్రమాదకర విన్యాసాలతో బీభత్సం హైదరాబాద్ చైతన్యపురిలో లారీ బీభత్సం వృద్ధుణ్ణి ఢీకొన్న లారీ అక్కడికక్కడే మృతి హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత 216 కేజీల మత్తు పదార్థాలు స్వాధీనం 40 లక్షల విలువైన ఈ సిగరెట్స్ ధ్వంసం హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాలో భారీగా పట్టుబడే డబ్బు కట్టలు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ముమ్మర తనిఖీలు కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ ఆసియా క్రీడల విజేతలతో మోదీ సమావేశం అథ్లెట్స్ ను అభినందనలో ముంచెత్తిన ప్రధాని మిజోరంలో 5 స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామా ఈ ఎన్నికల్లో జెడ్పీఎం పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయం భారత్లో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ సంపదలో అదానీని దాటేసినట్లు హురున్ జాబితాలో వెల్లడి అక్టోబర్ 9 వరకు 11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూలు గత ఏడాదితో పోలిస్తే 18% వృద్ధి నమోదైనట్టు వెల్లడించిన సిబిడిటి భారత్ ఈ ఏడాది 6.3% ఆర్థిక వృద్ధి సాధిస్తుందన్న ఐఎంఎఫ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియానే ఉత్తమమని వెల్లడి భారత్లోనే అత్యధికంగా శాఖాహారులు 20%కి పైగా వెజిటేరియన్స్ ఉన్నారంటున్న సర్వే వందే వరల్డ్ కప్ లో శ్రీలంకపై పాకిస్తాన్ ఘన విజయం బంగ్లాదేశ్ పై సునాయాసంగా సక్సెస్ కొట్టిన ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 జోడీగా సాత్విక్ చిరాగ్ ద్వయం అగ్రస్థానం సాధించిన తొలి భారతీయ జోడీగా రికార్డు